హోదాపై సీఎం చంద్రబాబు మోసాలు, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ దగాకోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం భారీ ఎత్తున వంచన వ్యతిరేక దీక్ష చేపట్టారు. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్ష వేదిక వద్దకు తరలివచ్చారు. వంచన దీక్షను ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనతో దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా హోదా కోసం రాజీనామాలు చేసిన 5 ఎంపీలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్ల దుస్తుల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదూ పంచుకోకుండా మరి ఆ విధంగా అడ్డుబడి వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి అర్థమవుతా ఉంటది, ప్రయత్నం చేస్తున్నారు మీకు అందరూ తెలుసు. అందుకనే రాబోయే కాలంలో మీరందరూ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారికి అంతగా ఉండాలని ఉంటారు. ధర్మ పోరాటం అని చెప్పి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకి తెరలేపిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీ అదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏ విధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని వంచి నమ్మక ద్రోహం చేసింది నిజం కాదా అని చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. ఆ రోజు మోడీ గారు 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అంటే కాదు కాదు నేను 15 ఏళ్లు తీసుకొస్తానన్న చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఈ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాను అంటే నమ్మే పరిస్థితి ఉందని అడుగుతున్నారు. ఈ రోజు కేంద్రంతో జత కలిపి ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని, విభజన చట్టంలో హామీల్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసింది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని ఎవరున్నా చెప్పగలరు. ఈ రోజు కుట్ర రాజకీయాలు అంటాడు, కుట్ర రాజకీయాలకి పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామనే వెన్నుపాటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కొని, ఆయన ట్రస్ట్ భవన్ లాక్కొని ఆచారబాహుడైన ఎన్టీ రామారావుని మానసిక క్షోభకి గురి చేసి ఆయన చావుకి గురయ్యే విధంగా వేధించి వేధించి చంపిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు తనకి అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని బీజేపీతో కుట్ర రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను. 40 సంవత్సరాల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెట్టి జగన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను. ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ తో కుట్ర రాజకీయాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు కాదా నేను అడుగుతున్నాను.